నమస్కారం ఫ్రెండ్స్, గత లెసన్లో 9వ తరగతిలోని 13వ పాఠం 17, 18 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు ఈ పాఠానికి సంబంధించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. అందులో ఫ్రెంచ్ విప్లవంలో భాగంగా బోర్బన్ వంశం, ఈ బోర్బన్ వంశంలో 14వ లూయి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు 15వ లూయి గురించి తెలుసుకుందాం. ఈ 15వ లూయి 1715 నుంచి 1774 వరకు పరిపాలించాడు. 1715 నుంచి 1774 వరకు పరిపాలించాడు. ఈయన 14వ లూయి తర్వాత పరిపాలనకు రావడం జరిగింది. ఈ 15వ లూయి ఈయన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలోనూ సప్తవర్ష సంగ్రామం ఈ యుద్ధాల్లో పాల్గొని దేశాన్ని మరింత ఆర్థిక క్లిష్ట పరిస్థితులు నెట్టాడు. ఈయనకి స్త్రీలపై ఉన్న మోజు వల్ల ఈయన ఉంపిడిగత్తులు ఎవరంటే మేడమ్ డి పాంపిడోర్, మేడమ్ డొవారీ. ఈ మేడమ్ డి పాంపిడోర్, నెక్స్ట్ రెండో ఆవిడ ఎవరంటే మేడమ్ డొవారీ. వీరిద్దరికీ కూడా రాజ్య పరిపాలన అప్పచెప్పడం జరిగింది. ప్రజలు తిండి లేకుండా ఉంటూ ఉంటే ఈ వెర్సే రాజప్రసాదం మాత్రం ఎలా ఉందంటే ఎప్పుడు కూడా విందులతోనూ వినోదాలతోనూ తొలతూగుతుంది. ప్రజలందరికీ కూడా రాజు మీద ద్వేషం ఏర్పడింది. ఎప్పుడైనా రాజుగారు ఈ సంచారానికి వెళ్ళే సమయంలో ఆయనకు నమస్కారం పెట్టడానికి కూడా ఈ ప్రజలు ముఖాన్ని చిట్లించుకుంటూ ఉండేవారు. ఈయన చేసే విధానం వల్ల ముఖాన్ని పక్కకు పెట్టుకుని చిట్లించుకునేవారు. అంతేకాకుండా చేతి వృత్తి వారేమో ఎక్కిరిస్తూ ఉండేవారు ఈ రాజుగారిని. రాజుగారికి అర్థమైంది 15వ లూయికి. ఏమని అర్థమైందంటే విప్లవ మేఘాలన్నీ కూడా కమ్ముకొస్తున్నాయి, విప్లవ మేఘాలు కమ్ముకొస్తున్నాయి, వీటి ప్రవర్తనలోని మార్పు వచ్చింది. ఈ ఫ్రాన్స్లో కమ్ముకుంటున్న విప్లవాలు ఈ మేఘాలను ఈయన గమనించి ఒకటి ఏంటంటే నా తర్వాత ప్రళయం వస్తుంది అని పేర్కొన్నాడు. ఈయన ఊహించినట్టుగానే 15వ లూయి తర్వాత 16వ లూయి పాలనకు రావడం జరిగింది. ఆ 16వ లూయి కాలంలోనే ఫ్రెంచ్ విప్లవం అనేది సంభవించింది. నెక్స్ట్ లెసన్లో 16వ లూయి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.